హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్బి గ్రూప్ డే అచీవర్స్ బై నవీ నంబల్పూడి. సో ఫిఫ్త్ డిబి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి డివిజన్ అలాట్మెంట్స్ వస్తున్నాయి కదా. సో కేటగిరీ వైజ్గా ఫస్ట్ సిఎన్డబ్ల్యూ కాదు, ఫస్ట్ ఐ థింక్ ఏదో హెల్పర్ వచ్చింది పీవీ అనుకుంటా, దాని తర్వాత ఫ్యాక్మెన్ వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు మనకి నెక్స్ట్ మండే రేపటి నుంచి కూడా ఇంకా మనకి అన్ని కేటగిరీ వైజ్గా ప్యానల్ డివిజన్ అలాట్మెంట్లు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో దాని తర్వాత ప్రాసెస్ ఏముంటుంది అని చెప్పడానికి వీడియో చేస్తున్నా. సో తర్వాత మనకి ఏమైందంటే, మనకి అలాట్ అయినటువంటి డివిజన్ నుంచి మనకు ఒక లెటర్ పోస్ట్లో వస్తుందన్నమాట. పోస్ట్లో మనకు ఒక ప్యాకెట్ వస్తుంది. సో దాంట్లో మనకి ఇలా ఉంటుందన్నమాట, ఒక పేపర్ వచ్చేసి ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ఆఫర్ ఆఫ్ ది అపాయింట్మెంట్ ఆన్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ హెల్పర్ టీఆర్ఎస్. ఇది ఎవరిదంటే ఒక థర్డ్ డీవీ క్యాండిడేట్ అనమాట. థర్డ్ డీవీ క్యాండిడేట్ ఆల్రెడీ తను జాబ్ చేస్తున్నాడు. సో థర్డ్ డీవీ క్యాండిడేట్ యొక్క ద్వారా మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే లభించింది అనమాట. సో అది మీకు షేర్ చేస్తున్నాను అందరికి కూడా. సో ఇట్లా మనకి మన ఇంటి అడ్రస్కి అయితే ఒకటి వస్తుంది అనమాట. ఇక్కడ మన ఇక్కడ మార్క్ చేసిన కదా రెడ్ కలర్లో. సో అక్కడ మన పేరు, మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ మనకి ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆన్ ది రిక్రూట్మెంట్ ఆన్ ది పోస్ట్ ఆఫ్ హెల్పర్ టీఆర్ ఇతనికి హెల్పర్ టీఆర్ఎస్ అనమాట. సో మీకు ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ ఉంటుంది అనమాట. లెవెల్ వన్ గ్రేడ్ పే వచ్చేసి 1800 గ్రేడ్ పే, ఎయిట్ సికింద్రాబాద్ డివిజన్, సౌత్ సెంట్రల్ రైల్వే. ఇట్లా మీకు ఏ డివిజన్ అయితే ఆ డివిజన్ నుంచి ఎస్సీఆర్ నుంచి వస్తుంది అనమాట. సో ఇది అయితే మనకి ఇక్కడ మనకి ఏ పోస్ట్ వచ్చిందని చెప్పేసి ఇదంతా కూడా మ్యాటర్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ దాని తర్వాత మనకి ఇక్కడ కొన్ని కింద కొన్ని కండిషన్స్ ఉన్నాయి అనమాట. అంటే నీ మెడికల్ స్టాండర్డ్ ఏంటిది, రైల్వేలో ఎటువంటి రూల్స్ ఉంటాయి, ఎటువంటి పెన్షన్ స్కీమ్ ఉంటుంది, నువ్వు ఎట్లా ఎటువంటి రూల్స్ నువ్వు ఫాలో కావాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇదంతా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనము చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత సో ఇట్లా మనకు ఒక 20 పాయింట్స్ అయితే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వగైరా అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది అనమాట. సో దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఒక సర్టిఫికేట్ ఆఫ్ క్యారెక్టర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. క్యారెక్టర్ సర్టిఫికేట్ ఫర్ గ్రూప్ డి సర్వీస్ అని చెప్పేసి ఇది మనం ఫిల్అప్ చేయించుకోవాలి. చేయించుకొని దీని మీద సైన్ పెట్టించుకోవాలన్నమాట. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనకి సైన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట. టు బీ సైన్డ్ బై ద హెడ్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లాస్ట్ అటెండెడ్ అండ్ సిమిలర్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఎంప్లాయర్ ఇఫ్ ఎనీ. ఓకే, ఇది మనం లాస్ట్ ఎక్కడైతే చదువుతామో సో అక్కడ మనకి ఒక సర్టిఫికేట్ నింపించుకొని ఫిల్ చేయించుకొని రావాల్సి ఉంటుంది, అటెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. దాన్ని ఇదేమో కింద అటెస్ట్ ఎవరితోనంటే టు బి అటెస్టెడ్ బై ది స్టైపెండరీ ఫస్ట్ క్లాస్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ లేదా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆర్డీఓ. సో ఎవరైతే మనకు వీలుగా ఉంటే సో వాళ్ళతో పెంచుకోవాల్సి ఉంటుంది అనమాట అటెస్టెన్స్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా కొన్ని ఫామ్స్ అయితే ఉంటాయి అన్నమాట. నేను మీకు ఒక ఐడియా కోసం చేస్తున్నాను. సో తర్వాత ఒకవేళ మనకి మార్పులు అయితే ఉండవు మ్యాక్సిమం అనుకుంటున్నాను, ఎందుకంటే సేమ్ నోటిఫికేషన్ కాబట్టి. ఇప్పుడు మనకి ఏమైనా మార్పులు ఉంటే తర్వాత మనం చూసుకోవచ్చు వచ్చిందాన్ని బట్టి. సో ఆలోపు ఒక ఐడియా కోసం అనేది చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రిపేర్మెంట్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఇన్ రైల్వే సర్వీస్ గ్రూప్ డి, టూ క్యారెక్టర్ సర్టిఫికేట్స్ టు బి సబ్మిట్ బై ద క్యాండిడేట్స్. అదొకటి ఇదొకటి అనమాట క్యారెక్టర్ సర్టిఫికేట్. అండ్ తర్వాత వచ్చేసి ఇటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనము రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ డిక్లరేషన్ సర్టిఫికేట్, ఇది స్టూడెంట్ది అనుకుంటా. ఎస్, స్టూడెంట్ది అనమాట. అంటే మన ఓన్గానే మనం ఫిల్అప్ చేసుకొని మనం సంతకం పెట్టేయాల్సి ఉంటుంది అనమాట. కింద విట్నెస్ అని ఉంది, విట్నెస్ సిగ్నేచర్ డిజిగ్నేషన్ అంటే ఎవరైనా విట్నెస్ పెట్టేయాలి అంటే విట్నెస్ కూడా అఫీషియల్ అయ్యి ఉండాలనుకుంటా మేబీ. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఏపీఓ అని ఉంది కాబట్టి మేబీ వాళ్ళ దగ్గర నింపించుకోవాల్సి ఉంటుంది అనుకుంటా, సికింద్రాబాద్ డివిజన్ దగ్గర. నెక్స్ట్ ఓత్ ఆఫ్ అలిజెన్స్. సో ఇవన్నీ వగైరా ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట మనకి సర్టిఫికేట్స్ అనేవి. సో ఇదంతా మీకు ఒక ఐడియా కోసం చేస్తున్నాను. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుంది అనమాట. మనది ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అనేది, ఇతను ఓబీసీ క్యాండిడేట్ అనమాట. సో ఇతనికి ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చినది. సో మళ్ళీ మనకి ఒకవేళ మనం వేరే కేటగిరీ అయితే వేరే కేటగిరీ సర్టిఫికేట్ వస్తుంది అనమాట.
సో దాన్ని మనము ఫాలోఅప్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి 6 dB అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారనమాట. సో 6 dB అనేది వస్తుందన్నమాట. సో ఎందుకు నేను చెప్తున్నా అంటే మనకి ఇంతకుముందు మీరు చూసే ఉంటారు 6 dB గ్రూప్లో కానీ ఇంకా చాలా మంది క్యాండిడేట్స్ అనేది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది ఆర్టీఐ ఫిల్ చేయడం జరిగిందనమాట. చాలా మంది క్యాండిడేట్స్ ఫిల్ చేశారు ఆర్టీఐ అనేది. సో వాళ్ళకి వచ్చినటువంటి రిప్లైస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇంకా దాదాపు 300+ 400+ పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. 300+ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అండ్ కొంతమంది క్యాండిడేట్స్ కూడా ఆర్ఆర్సీకి వెళ్ళారంట, వెయిటింగ్ క్యాండిడేట్స్. సో వాళ్ళకి చెప్పింది ఏంటంటే మేము హయ్యర్ అఫీషియల్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాము, రాగానే మేము ఫిల్ చేస్తాము, ఇవి ఏ నోటిఫికేషన్లో ఫిల్ చేయము, ఏ నెక్స్ట్ నోటిఫికేషన్కి ఈ పోస్టులు కలపము, నెక్స్ట్ డీబీతోనే ఫిల్ చేస్తాము అని చెప్పి చెప్పారంట. సో ఇదైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అంటే అన్అఫీషియలే కానీ బట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీరైతే వెయిట్ చేయండి, ఆగస్ట్ ఎండింగ్ వరకు 6 dB రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందన్నమాట. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అన్నదా. ఫర్ మోర్ రిలేటెడ్ అప్డేట్స్ ప్లీజ్ వాచ్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ టు ఆల్, థ్యాంక్స్ యూ.